శుభం వియాదు శ్రీ గురుభ్యో నమః. మీన రాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా మనం తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ మీన రాశికి వచ్చేసరికి మీ రాశికి తృతీయ స్థానంలో రాహు కనబడుతున్నాడు. అలాగే మనకి ఏంటంటే మీన నుండి చూసుకుంటే అష్టంలోని శుక్రుడు స్వక్షేత్రంలో బలంగా ఉన్నాడు, అద్భుతమైన ఫలితాన్ని ఇస్తాడు. అలాగే భాగ్యంలో చూసినసరికి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ రవి కేతువు ప్లస్ బుధుడు ఉన్నాడు, భాగ్యస్థానంలో రవి ఉన్నాడు. తండ్రి గారి ద్వారా పొందవలసిన లాభాలని మీరు పొందుతారు, వరి అవ్వక్కర్లేదు. అయితే ఇక్కడ నుండి రాజ్యంలోకి వస్తే ఎవరే కానీ లాభస్థానంలో శని ప్లస్ గురుడు, ఇది అద్భుతమైన ఫలితం చెప్తామన్నమాట. శని కూజలు ఇద్దరు అక్కడ ఉండడం అనేది ఇండైరెక్ట్గా మంచి ప్రాఫిట్. ఎప్పుడో చేసిన వ్యాపార వ్యవహారాల్లో మనకి ఇప్పుడు లాభాలు రావచ్చు. ఎప్పుడో ఎవరో ఫ్రెండ్షిప్ చేసాం, ఫ్రెండ్షిప్ వచ్చి మీ ఫ్రెండ్ వచ్చి మీకు ఇప్పుడు సహకరించవచ్చు, మీకు ఒక లాభాన్ని చూపించవచ్చు. ఎక్కడో విదేశాల్లో పెట్టుబడి పెట్టాడు, షేర్స్లో పెట్టుబడి పెట్టాం, అది ఇప్పుడు ఫలితం కనిపించవచ్చు. ఇలాంటివన్నీ కూడాను ఒక లాభం ఉంటే ఇండైరెక్ట్ లాభం బెనిఫిట్స్ అన్నీ మీనరాశి వారికి అద్భుతంగా శని గురు కలయిక అనేది ఒక విశేషమైన స్థితి కాబట్టి అది యోగానిచ్చే అవకాశం పూర్తిగా కనబడుతుంది. అయితే ఈ రాశిలో ఒక కుజుడు అనే గ్రహం కూర్చున్నాడు. వాడేం చేస్తున్నాడు అంటే మనం తీసుకున్న నిర్ణయాన్ని మిస్వేర్ చేయడం ప్రయత్నం చేస్తాడు. సో ఏది వస్తుందో దాన్ని రిసీవ్ చేసుకోవడం ప్రయత్నం చేయండి తప్ప మీ సొంత నిర్ణయం మాత్రం 15 రోజులు తీసుకోకండి. కొత్త యాక్టివిటీ ఏమైనా స్టార్ట్ చేయడానికి సొంత నిర్ణయాలు తీసుకోకండి. కుజుడు అక్కడ ఉన్నంతసేపు మీరు తీసుకునే నిర్ణయాల్లో 50% ప్రాఫిట్ ఉంటుంది, 50% మనకు ఖర్చు అయిపోతుంది. సో యాజ్ యూజువల్ రెగ్యులర్గా వచ్చే వ్యాపారం, రెగ్యులర్గా వచ్చే యాక్టివిటీస్, ఫర్ ఎగ్జాంపుల్ బట్టల వ్యాపారం చేస్తున్నారు, రెగ్యులర్ వచ్చే క్లయింట్స్ ఉన్నారు, వాళ్ళు ఇచ్చేదే తీసుకోవడం, అంటే కొత్తగా ఇంకేదో చేసేద్దామని చెప్పి ముందుకు వెళ్ళకండి, బర్న్ అయిపోతుంది. అలాగే చేస్తున్న వ్యాపారంలో కోట్లు సంపాదిస్తున్నారు, కొత్త వ్యాపారం మొదలుపెట్టేద్దాం, అందులో కూడా వస్తుందేమో అనుకుని అలాగా దాని మీద రిజిస్టర్ చేసుకోకండి, అది మీకు మళ్ళీ మిస్వేర్ చేసేస్తుంది. ఈరోజు రిజిస్టర్ చేస్తే మీకు ఇప్పుడు కనబడిపోయినా ఏడా తిరగకన్నా ఈరోజు చేయడం వల్ల మీకు దాని మీద కోట్లలో నష్టం తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో నేను చెప్పాలనుకున్న విషయం ఏంటంటే కుజుడు అక్కడ ఉన్నంతకాలము కొత్త యాక్టివిటీస్, కొత్త నిర్ణయాలు తీసుకోండి. అంటే మీరు ఒక నిర్ణయం మీ సొంత నిర్ణయం కాదు, అది కుజుడు అగ్నితత్వంతో గడిగిన కుజుడు యొక్క నిర్ణయం అవుతుంది, అది కూడా శని దృష్టి పడిన నిర్ణయం అవుతుంది. సో ఏంటంటే మూడు రకాల ఆలోచనతో ఒక నిర్ణయం తీసుకుంటారు. అది నిర్ణయం వర్క్ అవుతుందా, అది ఏదో ఉద్యోగం చేసే వాళ్ళకైతే ఇబ్బంది లేదు, సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ వ్యాపార ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ బ్యాంకింగ్ సెక్టర్ వాళ్ళకి అభ్యంతరం, వాళ్ళకి ఆల్రెడీ వాళ్ళ ఆఫీస్లో కొంత ప్రెషర్ ఉంటుంది, ఆ ప్రెషర్ తట్టుకోలేక నానా అవస్థ పడుతుంటారు. హయ్యర్ అఫీషియల్స్ని కానీ సబార్డినేట్ పనిచేయక, హయ్యర్ కుజుడు అంటే సబార్డినేటు, శని అంటే సబార్డినేటు, వాడి కింద పనిచేసేవాడు. అలాగే ఇలాంటి వాళ్ళు తట్టుకోలేక కింద వాళ్ళు పసిరేం పని చేయకపోతే ఏమవుతుంది, మనకు నష్టం చూపుతుంది, మనకు అన్ని రిపోర్ట్స్ అనేవి నెగిటివ్ వెళ్తాయి హయ్యర్ అఫీషియల్స్కి. సో సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, బ్యాంకింగ్ సెక్టర్, ఐటీ రంగం వాళ్ళందరికీ ప్రెషర్ ఆల్రెడీ ఉంటుంది, జీతమా పెరగదు కానీ ప్రెషర్ అయితే ఉంటుంది. ఈ ప్రెషర్స్ వాళ్ళు రిసీవ్ చేసుకోవాల్సింది తప్పదు, అందులో ఏం మార్చినాం. నేను అనేది ఏంటంటే రాష్ట్రాధిపతి అయినటువంటి గురుడు ఎవరైతే ఉన్నారో గురువు సంబంధించిన మంత్రాన్ని చేసుకోండి. అది గణపతి అనుకోండి మీరు, సాయిబాబా అనుకోండి, లేకపోతే మేధా దక్షిణామూర్తి దత్తాత్రేయుడు అనుకోండి, ఎవరైనా అనుకోండి, గురువు ఎవరిని మీరు గురువుగా భావిస్తారో ఆ గురువు యొక్క మంత్రాన్ని సాధన చేసుకుంటూ కుజులకుడంతకాలం చేసుకుంటూ వెళ్ళగలిగితే రాశి బలం, రాశి బలం పెరుగుతుంది, రాశ్యాధిపతి బలం పెరుగుతుంది. ఆ రాశ్యాధిపతి బలం పెరగడం అంటే వాడు లాభంలో ఉన్నాడు కాబట్టి ఏదో రకమైన లాభాన్ని కూడా ఇవ్వడం ప్రయత్నం చేస్తారు. శనితో కూడిన గురువు ఉన్నా కాబట్టి అదొక యోగాన్ని ఇస్తాడు. డెఫినెట్గా ఆ విధంగా ముందు చేయడానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. అన్ని రంగాల వారికి కూడా నేను సలహా ఇచ్చేది కూడా అదేను, అలాగే చూసుకుంటూ ముందు కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా రాజమార్గంలో రాజ్యం వెళ్తాను. శుభం వియాదు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.